హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. అహంకార రైందీర్ కథ. ఒకప్పుడు చాలా వేడిగా ఉండే రోజు, విపరీతమైన దాహంతో ఉన్న ఒక జింక నీటి కోసం వెతుకుతూ అక్కడక్కడ తిరుగుతోంది. నడుస్తూ ఒక నది దగ్గరకు చేరుకున్నాడు. ఆయన నీళ్లు తాగడం మొదలు పెట్టగానే ఆ నీటిలో అతని ప్రతిబింబం కనిపించింది. తన పెద్ద కొమ్ములను చూసి చాలా సంతోషించాడు. కాని అదే సమయంలో ఆమె తన సన్నని కాళ్లకు చాలా సిగ్గుపడింది. నా కాళ్ళు నా కొమ్ముల వలె అందంగా ఉంటే బాగుండేది అనుకున్నాడు. ఇంతలో పొదల్లో దాక్కున్న సింహం రెయిన్ డీర్పై దాడికి సిద్ధమైంది. రెయిన్ డీర్ తనకు చాలా ప్రమాదం ఉందని గ్రహించింది. అతను వెంటనే నది నుండి దూరంగా వెళ్లి వేగంగా పరుగెత్తడం ప్రారంభించాడు. అతను తన కాళ్లకు వీలైనంత వేగంగా పరిగెత్తాడు. కాని వెంటనే అతని పెద్ద కొమ్ములు ఒక చెట్టు కొమ్మలకు చిక్కుకుని అక్కడ ఇరుక్కుపోయాడు. సింహం వెంటనే అతడిని పట్టుకుని లొంగదీసుకుంది. నేను నా కాళ్లను ద్వేషించడం ఎంత తప్పు? ఇప్పుడు అదే కాళ్లు నా ప్రాణాన్ని రక్షించగలవు. కాని నేను మెచ్చిన కొమ్ములు అలా జరగకుండా నిరోధించాయి అని ఆ జింక ఆలోచించింది. నీతి: బాహ్య సౌందర్యం మోసం చేయవచ్చు.